అమ్మమ్మా, ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? బోడకాకరకాయల ఫ్రై. ఓకే, ఇవి బోడకాకరకాయలు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ నెలల. ఇవి ఆగస్టులో ఒక్కసారి వస్తుందా అమ్మమ్మ? ఆగస్టులో వస్తుంది. ఇవి మన బోడకాకరకాయలు. వెరైటీ హైబ్రిడ్ కూడా ఉంటాయి, కానీ అవి అంత బాగుండవు. ఇవి చిన్న చిన్నవి మన బోడకాకరకాయలు అన్నట్టు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది లివర్కు, నరాల వీక్నెస్కు అన్నిటికీ పనిచేస్తుంది. అయితే మామూలు కాకరకాయలు అయితే చేదు ఉంటాయి కదా, అవి తినరు ఎక్కువ. ఈ బోడ కాకరకాయలు అయితే చేదు ఉండదు, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది అయితే మనం ఎప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు ఇవి కంపల్సరీ తినాలి. ఒక 5-6 సార్లు తినాలి. ఇప్పటికి ఇది 3వ సారి మేము చేయడము. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకుందాం. ఓకే అమ్మమ్మ, మరి ఫస్ట్ ఏం చేయాలి? ఒక కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ పెట్టిన, ఎందుకంటే మామూలు గిన్నె పెడితే కొంచెం అడుగు మాడిపోతుంది కదా, ఫ్రై కదా. నాన్ స్టిక్ పెట్టిన, ఇప్పుడు ఆయిల్ వేసేసి కొంచెం పోపు గింజలు వేసుకోవాలి, ఆవాలు కొంచెం అంత జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ ఒక 2 పెద్దవి తీసుకున్నా, ఎందుకంటే ఈ స్వీట్ ఉంటే బాగుంటుంది కూర. ఉల్లిగడ్డలది ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి, అందుకే కొంచెం పెద్ద సైజు 2 తీసుకున్నా. అవి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఇవి చిన్న చిన్న కట్ చేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయినాక ఒక 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేసిన, అవి కూడా ఫ్రై కావాలి. రెండింటికి మంచిగా ఫ్రై అయ్యాలి. ఫ్రై చేసేసి అవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం అంతా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు మనం దానికి సరిపడంత కొంచెం అంత పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 కేజీ బుడ కాకరకాయలు అన్నట్టు. ఇవి 1/2 కేజీ బుడ కాకరకాయలు అమ్మమ్మ. ఓకే, ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం అవి బుడ కాకరకాయ ముక్కలు వేసేద్దాము. అంత బోడకాకరకాయలు ఒకటేసారి వేసేస్తావా అమ్మమ్మ? ఇక నువ్వు దగ్గరకు వచ్చిన నూనె పడుతుంది అన్నావు కదా, అందుకనే నేను చిన్న చిన్న కొన్ని వేస్తానా. వీడియో తీయనికి భయపడతాను కదా, అందుకనే నేను కొన్ని వేస్తాను. ఇప్పుడు మంచిగా కలబెట్టేసేయాలి వీటిని. మంచిగా కొంచెం అంతా సాల్ట్ వేయాలి, ఎందుకంటే ఇవి ముక్కలు అంతా మంచిగా మగ్గాలి కదా. సాల్ట్ వేస్తే మనకు ఈ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మంచిగా కలబెట్టేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అట్లా చిన్న మంట మీద కుక్ కానివ్వాలి ఇవి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ తీసుకొని 1-2 స్పూన్ల కారం, దానికి సరిపడినంత కొంచెం సాల్ట్ అని వేసినాం కదా, ఇప్పుడు కొంచెం అంతా ఏం లేయాలి సాల్ట్. దాంట్లో వేసినందుకు ఇందులో ఎక్కువ వేయకుండా కొంచెం వేయాలి. కొన్ని పల్లీలు, 1 గుప్పెడన్ని పల్లీలు. ఇప్పుడు మనం 6-7 అట్లా ఎల్లిపాయలు వేసేసుకోవాలి. 1 స్పూన్ అంతా జీలకర్ర, జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి. ఇది ఎల్లిపాయ కారం అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. మంచిగా ఎక్కువ గ్రైండ్ చేయాలా లేకపోతే మామూలుగా కొంచెం దొడ్డుగా ఉండాలి, మెత్తగా చేయొద్దు. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం చేయాలా. చేసేసి ఇప్పుడు అవి మగ్గిపోయినాయి కదా ముక్కలన్నీ. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసిన పౌడర్ను ఇన్లేసేసి మంచిగా కలబెట్టాలి ఇది. ఓకే అమ్మమ్మ, ఇప్పుడు మనం కలబెట్టేసి 10-15 మినిట్స్ అన్నా మంచిగా కుక్ కానివ్వాలి, ఎందుకంటే వాటర్ వేస్తలేం కాబట్టి చిన్న మంట మీదనే ఇది మొత్తం కుక్ కావాలి. లో ఫ్లేమ్లోనే చేయాలా అమ్మమ్మ? లో ఫ్లేమ్. హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కుక్ అయిపోయింది. ఇది కర్రీ రెడీ అయిపోయినట్టేనా? కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, మన టేస్టీ బోడ కాకరకాయల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.